ఎస్ఆర్ఎస్పీ D89 కింద వస్తుంది సార్ ఇది. ముక్కుంపూర్ జిల్లా వస్తున్నాం, ఇరుకున్న ఎలబతారు గ్రామాలన్నీ ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్త కళ్యాణ్ శాసనసభ మంత్రి గారు భాగం మొత్తం కష్టం నాకు చెప్పాము సార్. నర్నూరు, గోపాల్పూర్, తిరుపుల, ముక్కుంపూర్ ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా పట్టుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఈ 2 నెలల నుండి వాళ్ళు దీన్ని దృష్టి పెట్టగా ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బంది కలిగింది సార్. ఎస్ఆర్ఎస్పీ కూడా అడిగింది చెప్పాను, 5 గ్రామాలు మొత్తం చాలా ఊరుకు 100 ఎకరాలు మన అక్కడ సీఆర్ లేకుండా అన్నగారు కూడా సీఆర్ కట్టించారు. మాకు 2 నెలలు లాస్ట్ వరకు ఈ సంవత్సరం జరిగింది సార్, 2 నెలలు ఈ సంవత్సరం జరిగింది. మన D89 చెరువు నింపుకునేటువంటి చెరువు నీళ్ళు నారాయణ పెద్ద పిల్ల పడి ఉంటే వాళ్ళ మీద ఈ రెండింటితోటి మంచి సస్యశాలంగా 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. పట్టపంటిపల్లి మందులపల్లి ఎకరానికి 20,000 కట్టేయాలని మనం కొట్టాలి, దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాట మంగుతారా? దాని సంగతి ఏందో ఎలక్షన్ అదేలా దానికోసం రెడీ ఉండాలి, ధైర్యం జరగద్దు. వచ్చేదాపకి ఏం చేద్దామంటే 5,000 పోయి బడిగడకడానికి వెళ్ళి చెట్టు కట్టించి మళ్ళీ నింపుతున్నాం. అర్థమైంది ఇతను కాదు, 2 నెలలతోనే మనం చేద్దామే. ఇప్పుడు ఏంటంటే మన ధైర్యం ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. పని మీద ఉండండి దయచేసి.